ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు, దేవుని సేవకులైన నా ప్రియ దాసులైన దైవజనులకు, సత్యకృప మినిస్ట్రీ సంఘం తరపున మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నిరర్థకము కాని దేవుని మాట అనే దేవుని కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా దేవుని వాక్యాన్ని అందించటకు దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, అందరూ తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. గతించిన కాలమంతా ఎంతగానో మీరు మమ్మలను కాచి కాపాడి మరొక సమయాన్ని మాకు దయచేసి మీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి మహాభాగ్యమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, మీరు మా జీవితాలలో వెలుగును నింపడానికి, మేము మీ అడుగుజాడల్లో నడవడానికి తండ్రి మా కొరకు మీరు వ్రాయించిన వాక్యమును మీ ప్రియ బిడ్డలుగా మేమందరము తండ్రి వాక్యమును నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీరే మాతో మాట్లాడి మాతో మీరు తండ్రి బోధించి మమ్మలను మీ వాక్యం ద్వారా మరొకసారి బలపరచమని, నన్ను నేను తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిరర్థకము కాని దేవుని మాట అను దేవుని యొక్క కార్యక్రమము ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని నామమును ఎంతగానో స్తుతిస్తూ, ఈ సమయమందు ప్రియులారా దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క వాక్య సందేశమును ఒక మాటగా మనం ఆలోచన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానందాం. ప్రియులారా, ఆనందము కొరకైనటువంటి అవమానము, ఆనందము కొరకైన అవమానము, సర్వమానవాళి పాపాల నిమిత్తం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాల వయసులో సువార్త ప్రయాణాన్ని ప్రారంభించి బాప్తిస్మ ఇచ్చి ఆహ్వానం చేత బాప్తిస్మ పొంది యార్దాని నదిలో ఒడ్డుకు చేరిన తర్వాత ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురపు ఆకారం వలె ఆయన మీదకు దిగగా పరలోకము నుండి తెరవబడిన ఆకాశము నుండి దేవుని యొక్క శబ్దము వినబడుతుంది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము. పరలోకమందున్నటువంటి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి తన కుమారుని ద్వారా ఆనందించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. పరలోకమందున్న తండ్రి ఆనందాన్ని యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఆయన చిత్త ప్రకారము నెరవేర్చాలని, ఆయన సువార్త పరిచర్యను ప్రారంభించినది మొదలుకొని ఆయన శిలువ మరణము పొందేంత వరకు ఎన్నెన్నో అవమానాలను, ఎన్నెన్నో నిందలను, ఎన్నెన్నో బాధలను ఆయన భరించారు. ప్రియమైనటువంటి వారలారా, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని బైబిల్ గ్రంథం మనం చదువుకుంటే ప్రియులారా, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము ప్రియులారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటను మనము మరొకసారి చదువుదాం ప్రియులారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై
అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆనందాన్ని పొందు నిమిత్తము అవమానమును ఆయన నిర్లక్ష్యము చేసి అన్న మాటను మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను, ఆయన చేసినటువంటి సూచక్రియలను, ఆయన చేసినటువంటి మహత్కార్యాలను చూసినటువంటి వారు ఎందరో ఆయనకు వ్యతిరేకంగా ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనను అవమానించారు. ప్రియులారా, అవమానించారు. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుండి ఆలోచించినప్పుడు ఆ అధ్యాయంలో ప్రియులారా, పుట్టి గుడ్డివాడైనటువంటి ఒక గుడ్డివాడైనటువంటి మనిషిని ఆయన స్వస్థత చేసినప్పుడు, విశ్రాంతి దినమున ఆయన స్వస్థత పరిచినందుకు ఆయన మీద పగబట్టి ఆయనను దూషించి ఆయనను ఆపాసించి ఆయనను అవమానపరిచారు. పిల్లారు, అదేవిధంగా లాజరు చనిపోయి 4 దినములైన తర్వాత ఆ బేతనీయ గ్రామానికి వెళ్ళి సమాధిలో ఉన్న లాజరును మరలా తిరిగి బ్రతికించినప్పుడు ఆయన మీద పగబట్టారు. పిల్లారు, ఆయన మీద పగబట్టి ఆయనను చంపాలన్న ఆలోచనతో ఆయన కొరకు వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేక అద్భుతాలను చూసినటువంటి వారు యేసు ప్రభువారిని అర్థం చేసుకోవలసింది పోయి ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రియులారా, నేనే గొర్రెల పోవు ద్వారమును అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను వారితో పరలోకాన్ని గురించి తన గురించి తాను బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, నీవు మనుషుడు అయ్యుండి దేవుడుగా కుమారునిగా చెప్పుకుంటున్నావు, దేవునిగా సమానంగా చేసుకుంటున్నావని ఆయన మీద రాళ్ళు రువ్వి చంపాలని వారు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సువార్త ప్రయాణంలో ఆయన ఎన్నెన్నో అవమానములను ఆయన భరిస్తూ ఉన్నారు. పిల్లారా, భరిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆనందాన్ని పొందుకోవడానికి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన ఆయన పరలోకమనే ఆనందములో ప్రవేశించడానికి, తండ్రి అయిన దేవుని ఆనందింపచేయడానికి ఈ భూమి మీద ఆయన ఎన్నెన్నో అవమానాలను, మేలు చేసి ఉపకారాలు చేసి అనేకులకు స్వస్థతలను కలిగించి అనేకులకు మేలులు కలిగించి ఆయన అవమానాన్ని పొందారు. పిల్లారా, అంతేకాదు ఆయనను సిలువ వేయడానికి అప్పగించినప్పుడు భయంకరంగా ఆయనను అవమానపరిచారు. అవమానపరిచారు. ఎలా అవమానపరిచారో మనం ఆలోచించగలిగితే పిల్లారా, మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, 18వ వచనంలో ప్రియులారా, 18వ వచనంలో, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి, మరియు రెళ్ళుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఓదారంగ వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయటకు తీసుకొని పోయిరి. చూసారండి, యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించబడుతున్నప్పుడు ఆయనను బంధించి ఆయనను అపహసిస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రియులారా, 63వ వచనంలో మనం ఆలోచిస్తే, 63వ వచనంలో ప్రియులారా, ఏ విధముగా ఆయనను అపహసిస్తున్నారు? యేసును పట్టుకున్నటువంటి మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా అనేక దూషణ మాటలాడిరి. చూసారండి, యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి వెళుతున్న తరుణంలో ఆయనను బంధించి ఆయనను అపహసిస్తూ
ఆయనను హేళనగా మాట్లాడుతూ భయంకరంగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు పిల్లారా. ఆయనను కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని ఆయనకు విరోధముగా అనేక దూషణ మాటలు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 19:1-3 వచనాలు మనం చదివితే ప్రియులారా, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పెను. వారితో అంటున్నాడు ప్రియులారా, ఆయనను అరచేతులతో కొట్టారు అంటే అపహసిస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఇన్ని అవమానాలు ఆయన ఎందుకు పొందుకుంటున్నారంటే ప్రియులారా, ఇదిగో ఒక ఆనందం ఉన్నది. పరలోకం అనే ఆనందాన్ని ఆయన పొందుకోవడానికి ఈ భూమి మీద ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన అవమానములను సహిస్తూ ఉన్నాడు ప్రియులారా, సహిస్తూ ఉన్నాడు. సువార్త ప్రయాణములో అవమానాలు భరించారు, సిలువ వేసే ముందు ఆయన అవమానాలు భరించారు, భయంకరమైనటువంటి అవమానాలు. ముఖము మీద ఉమ్మి వేయటం ఏంటండి, అరచేతులతో గుద్దటం ఏమిటి ప్రియులారా, ఎంత గొప్ప మహోన్నతమైనటువంటి రక్షకుడైనటువంటి యేసుప్రభు వారిని ఎంత దారుణంగా హింసిస్తున్నారో చూడండి. అయినప్పటికీ వాళ్ళు చేసే ఏ అవమానమునైనా సరే ఆయన లెక్క చేయటం లేదు, సహిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఆయన పొందబోయే ఆనందము కొరకు. ఆనందము కంటే అవమానమే భయంకరమైనదైనప్పుడు భయంకరమైన అవమానమును ఆనందాన్ని పొందుకోవడానికి శరీరధారి ఉండగా ఆయన భరిస్తూ ఉన్నాడు ప్రియులారా, భరిస్తూ ఉన్నాడు. అనరాని మాటలన్నా, ఆయన కొరడాలతో కొట్టిన, ఆయనను దూషించిన, ఆయన వాటినన్నిటినీ సహించుకుంటూ వెళుతూ ఉన్నాడు. సువార్త ప్రయాణములో అవమానాలు, సిలువ వేయడానికి ముందు అవమానాలు, సిలువ వేసిన తర్వాత కూడా అవమానాలు ప్రియులారా, అవమానాలు. ఇదిగో సిలువ వేసిన తర్వాత అక్కడున్న యూదులు అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నారు, ఇతడు అనేకులను రక్షించాడు కదా, లోకసువార్త 23 ఇతడు తనను తాను రక్షించుకొను. ఇద్దరు దొంగల మధ్య ఆయన వేలాడవేయబడినప్పుడు కుడివైపున ఉన్నటువంటి దొంగ ఎడవైపున ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ మాట్లాడుకున్నాడు మాటలు, ఇదిగో నువ్వు క్రీస్తువు కదా, నేను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుమని అపహసిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన నాకు దాహం వేస్తుంది అన్నప్పుడు చేదు చిరకను అందించి ఆయనను అవమానపరిచారు ప్రియులారా, అవమానపరిచారు. భయంకరమైన దూషణ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన కలువరి సిలువలో మూడు మ్రేకుల మధ్య భయంకరమైన వేదనతో నలిగిపోతున్న ఆయనను చూసి కూడా ఆయనను అవమానపరుస్తున్నారు ప్రియులారా, అవమానపరుస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రియులారా, నా దేవా నన్నెందుకు విడనాడితివి, ఏలీ ఏలీ లామా షబక్తా అని బిగ్గరగా కేక వేస్తే అక్కడున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 20:45 వచనం నుండి ప్రియులారా ఏమన్నా తెలుసా, ఏమన్నా తెలుసా, ఇదిగో ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో అని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు. ఆయన గురించి ఎంత అవమానముగా మాట్లాడుతున్నారో చూడండి ప్రియులారు. సువార్త ప్రయాణాలలో మేలులు చేసిన అవమానపరిచారు, సిలువకు అప్పగించబడుతున్నటువంటి ముందు భయంకరముగా, ఇదిగో ఆనాటి సైనికుల ద్వారా భయంకరంగా ఆయన హింసించబడ్డాడు. అయినా ఆయన ఆ శ్రమలను ఆ అవమానమును భరిస్తున్నాడు ప్రియులారా. సిలువ మూడు బ్రేకుల మధ్య వేలాడుతున్నప్పుడు కూడా భయంకరంగా ఆయనను అవమానపరుస్తున్నారు. అయినా వాటన్నిటిని ఆయన సహిస్తూ ఉన్నాడు ప్రియులారా, సహిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఆయన ముందు ఒక ఆనందం ఉన్నది, ఆ ఆనందము పరలోకంలో ఉన్నది. ఆ పరలోకపు ఆనందాన్ని ఆయన పొందుకోవడానికి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడానికి ఆయన ముందున్నటువంటి అవమానమును నిర్లక్ష్యము చేశాను అని మరల మనం చదువుకుంటున్నాం ప్రియులారా. నిర్లక్ష్యం అంటే పట్టించుకోలేదు ఆనందాన్ని. ఆయన గురి కలిగిన వాడుగా
అవమానమునే లెక్క చేయనివాడుగా ఈ యొక్క శరీరమందు ఉన్నంతకాలము శిలువ మరణానికి అప్పగించబడి ప్రాణము విడిచేంత వరకు అవమానమును ఏమాత్రమును కూడా ఆయన లెక్క చేయలేదు. ప్రియులారా, లెక్క చేయలేదు. ఆయన నిర్లక్ష్యం చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. మళ్ళా మనం చదువుకుంటే పిల్లలు, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తన ముందు అవమానమున్నది. సువార్త ప్రయాణాన్ని మొదలుకొని శిలువ వేయబడినది దినము వరకు, ప్రాణం విడిచిపెట్టేంత వరకు ఆయన ముందు అంతా అవమానమే. కానీ అవమానాలన్నిటినీ ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడు, లెక్క చేయటం లేదు. కారణం ఏంటో తెలుసా? పొందబోయే ఆనందము, ఆయన పొందుకోబోయే ఆనందము, తండ్రితో కుడి పార్శ్వమును కూర్చోబోయే ఆనందము, ప్రియులారా, అది వర్ణాతీతమైనది. ఈ శ్రమల కంటే, ఈ కష్టాల కంటే, ఈ బాధల కంటే, ఈ భూ సంబంధమైనటువంటి శరీరం మీద వచ్చేటువంటి నిందల కంటే తండ్రి అయిన దేవుని యొద్ద ఆయన కూర్చోబోయే ఆనందము విలువైనది. ప్రియులారా, అందుకని ఆ ఆనందము కొరకు, ఆ ఆనందాన్ని పొందుకోవడానికి ఆయన పొందుకుంటున్న అవమానం అంతటిని నిర్లక్ష్యం, లెక్క చేయలేదు, ప్రక్కన పెట్టాడు, పట్టించుకోలేదు. నిర్లక్ష్యమును నిర్లక్ష్యపెట్టి, అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి శ్రమలలో, కష్టాలలో, బాధలలో శిలువ మరణాన్ని పొందుకున్నాడు. శ్రమలను సహించాడు, శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆసీనుడయ్యాడు యేసుక్రీస్తు వారు మరణించిన తరువాత కూడా ఆయన యొక్క దేహాన్ని బట్టి కూడా అవమానాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రియులారా, ఆనాడు యూదులు, పెద్దలు, యాజకులు, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి వారు మాట్లాడుతూ ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రియులారా, ఏ విధముగా ఆయన మరణించిన తర్వాత ఆయన గురించి మాట్లాడుతున్నారు అన్న మాటను మనము చదువుకుంటున్నప్పుడు ప్రియులారా, ఎంత భయంకరంగా యేసుక్రీస్తు వారి గురించి వారు మాట్లాడుతున్నారు ప్రియులారా, మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రియులారా, 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు 62వ వచనము. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను, పరిచయులను పిలాతునద్దకు కూడి వచ్చి అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచేది నేను చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్న దినాలలో ఆయన గురించి ఏమి ప్రవక్తల ద్వారా రాయబడిందో అది ఎలా నెరవేరుతుందో ఆయన ముందుగానే బయలుపరుస్తూ ప్రియులారా, ఇదిగో నన్ను పట్టుకుంటారు, కొరడాలతో కొట్టిస్తారు, శిలువకు అప్పగిస్తారు, 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పిన మాటను ప్రియులారా అవమానంగా, దూషణగా మాట్లాడుతూ ఉన్నారు ఆనాటి పెద్దలు, ప్రధాన యాజకులు. ఆ వంచకుడు సజీవుడై ఉండగా చెప్పిన మాట మాకు గుర్తుంది. అంటే యేసుక్రీస్తు వారి మరణాన్ని కూడా అవమానపరుస్తున్నారు ప్రియులారా. యేసుక్రీస్తు వారి జీవితంలో మరణించిన అవమానము ఆయనను విడిచిపెట్టలేదు. అవమానించటమే పనిగా పెట్టుకున్నవారు ఆయనను అవమానిస్తూ, ఆయనని హేళనపరుస్తూ ఉన్నారు. శిలువ వేసి చంపితే ఆయన జీవితం ముగింపు అయిపోతుందని, ఇక మన పక్క చల్లారిపోతుందని ఆనాడు భావించినటువంటి, ఆనాటి పెద్దలైనటువంటి వారు ఎన్నో విధాలుగా యేసుక్రీస్తు వారిని అవమానపరిచారు. ప్రియులారా, అవమానపరిచారు. అవమానమంతటిని ఆయన నిర్లక్ష్యం చేశాడని ఎబ్రీ పత్రిక 12:2 చదువుకుంటున్నాం. అవమానమునంతటిని ఎందుకు నిర్లక్ష్యం చేశారంటే పొందబోయే ఆనందము అవమానము కంటే గొప్పది. ప్రియులారా, ఈ అవమానము ఎన్నదగినది కాదు. పరలోకమందున్నటువంటి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆనందించాలని ఆశపడినటువంటి ఆయన సర్వమానవాళి పాపాల నిమిత్తము, సర్వమానవాళి అతిక్రమముల నిమిత్తము, సర్వమానవాళి అపరాధముల నిమిత్తము ఆయనను శిలువకు అప్పగించాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 53:10 అతనిని నలుగు గుట్టుటకు ఆయనకు, యెహోవాకు ఇష్టమాయను, ఆయనకిష్టమైంది, తండ్రికి ఇష్టమైనది,
తండ్రికి ఇష్టమైన పనిని చేయడానికి అవమానమును ఆనందంగా స్వీకరించి అవమానమును లెక్క చేయకుండా అవమానమును నిర్లక్ష్యము చేసి పొందబోయే ఆ పరలోకపు ఆనందం కోసం ఆయన అవమానములను సహించారు. పిల్లరా, సహించారు, సహించారు, సహించి సిలువను సహించారు. సిలువను ఎలా సహించారు మనం ఆలోచిస్తే, సిలువ మరణము ద్వారా, సిలువలో ఆయన మరణించడం ద్వారా, సిలువ ద్వారా ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి మనం ఆలోచిస్తే, కొలసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా 15వ వచనంలో ఆలోచిస్తే, ఆనాటి పెద్దలైన వారు సిలువ వేస్తూ చంపితే చాలు అయిపోయిందనుకున్నారు, సిలువ వేస్తే ఆయన పని ముగింపు అయిపోయిందనుకున్నారు. కానీ ఆయనను ఆయన సిలువను సహించి, సిలువను సహించటం వలన అవమానమును నిర్లక్ష్యము చేశాడు. ప్రియులారా 2వ అధ్యాయము కొలసిలకు రాసిన పత్రిక 15వ వచనంలో ప్రియులారా 15వ వచనంలో చివరి భాగంలో ప్రియులారా, ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. సిలువ వేసి చంపితే ఇక ఆయన చేత కాని వాడు అనుకున్నటువంటి ఆనాటి దుష్ట ఆలోచన కలిగినటువంటి అధికారుల మనస్సులను యేసుక్రీస్తు వారు సిలువను సహించి, సిలువ ద్వారా జయోత్సవముతో వారిని బాహాటముగా వేడుకకు కనుపరిచెను అన్న మాటను మనం చదువుతున్నప్పుడు పిల్లారా, ఆయన అవమానములను సహించాడు కనుక, అవమానములను ప్రక్కన పెట్టాడు కనుక, అవమానములను ఆయన నిర్లక్ష్యం చేశాడు కనుక, తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అపొస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారిని ఆ స్వరము విని మారిన తరువాత, తన జీవితాన్ని మార్పు చెందిన తరువాత, సంఘాన్ని హింసించడానికి బయలుదేరినవాడు, సంఘము కోసం ప్రియులార ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడిన ఆ యొక్క పౌలు గారు చెబుతున్న మాటను మనం ఆలోచించగలిగితే ప్రియులారా, అపొస్తల కార్యములు 14వ అధ్యాయము ప్రియులారా 19:20-21 అంతియోకై నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహమును తనకు పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అపొస్తలైన పౌలు గారు అంత్య సువార్త ప్రయాణం చేస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పిల్లారా, ఆయన జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? ఆయనను పట్టుకుని ఆయన మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయే వరకు రాళ్లతో ఆయన మీద విసిరినప్పుడు చచ్చిపోయాడనుకుని ఈడ్చేశారు బయటికి ఈడ్చుకొచ్చేశారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఈకోనియాకును అంతికయోకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించెను. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న నీవు నేను పరలోకమనే ఆ మహాభాగ్యాన్ని మనము పొందుకోవాలి అంటే, పరలోకమందున్న ఆ తండ్రి సింహాసనమందు మనము ఆసీనులు కావాలంటే, యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయారు. మాదిరి, ఆ మాదిరి ఏమిటని మనం ఆలోచిస్తే, ఆయనకు ఎదురవుతున్న అవమానాలను, ఆయనకు ఎదురవుతున్నటువంటి ప్రియులరా నిందలను ఆయన సహిస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. పట్టించుకోవటం లేదు ప్రియులరా. చంపాలని వచ్చినా తప్పించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. నిందించాలని వచ్చినా నిందలు భరిస్తూ వెళుతున్నాడు. ఆయనను అపహసిస్తున్నా, ఆయనను దూషిస్తున్నా, ఆయనను అవమానపరుస్తున్నా ప్రియులరా ఆయన నిర్లక్ష్యము చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? పరలోకమని ఆ మహిమను పొందుకోవడానికి, పరలోకమని ఆ ఆనందములో ప్రవేశించడానికి భూమి మీద వచ్చే ఈ శరీర సంబంధమైన ప్రతి అవమానమును ప్రియులరా నిర్లక్ష్యపరిచాడు ప్రియులరా. ఎటువంటి అవమానమునైనా సరే ముఖం మీద ఉమ్ము వేసినా పట్టించుకోలేదు ప్రియులరా. పిడిగుద్దులు గుద్దినా పట్టించుకోలేదు ప్రియులరా. కొరడాలతో కొట్టినా సహించాడు ప్రియులరా. నువ్వు దేవుని కుమారుడు వారిని దూషించినా, నువ్వు యూదుల రాజు ఆయనని ప్రశ్నించినా,
అనేకులను నీవు స్వస్థపరిచావు, అనేకులను నీవు రక్షించావు, నీవు కూడా నిన్ను నీవు రక్షించుకోవాలని నేను అవహేళన చేసిన, నీవు క్రీస్తువు కదా అని అవమానపరిచిన, పట్టించుకోలేదు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? ముందున్నా పైనున్నా తండ్రి యొక్క కుడి పార్శ్వాన్ని చూస్తున్నాడు ఆయన. ఆ ఆనందాన్ని పొందుకోవాలన్న ఆలోచనతో, ఆ ఆనందాన్ని నేను పొందుకోవాలన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో ప్రియులారా శ్రమలన్నీ సహిస్తూ ఉన్నాడు. ఆయన శరీరధారి ఉన్న దినములన్నిటిలోనూ ఆయన ప్రియులారా అవమానములను నిర్లక్ష్యము చేసి అదిగో సిలువను సహించాడు. ప్రియులారా సిలువను సహించి ఆయన ముందున్న ఆనందము కొరకే సిలువను సహించి అవమానమును నిర్లక్ష్యం చేసి ఆనందాన్ని పొందుకోవడానికి పరలోకములో చేరడానికి తండ్రి కృపార్శ్వమును కూర్చుని ఆశీనుడు కాగాడానికి ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి సిలువ శ్రమలను ఆయన భరించి సిలువ శ్రమల ద్వారా ఆయన పరలోకానికి వెళ్ళాడు. ప్రియులారా మరణించి తిరిగి లేచాడు. ఇది చూస్తున్నప్పుడు, ఇది చదువుతున్నప్పుడు క్రైస్తవులుగా క్రీస్తును నమ్మినటువంటి మనము సంఘాలలో ఉన్నటువంటి మనకు అర్థమవుతుంది. ఆ పరలోకమనే ఆనందంలో మనం ప్రవేశించాలంటే మనకెన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలు మన మీద మోపబడుతున్నా, క్రైస్తవులుగా క్రీస్తును నమ్మిన వారిగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా అవమానములన్నిటినీ నిర్లక్ష్యము చేస్తేనే ఆ పరలోకానికి మనం వెళతాం. ప్రియులారా పౌలు గారు చెప్పినట్టుగా అనేక శ్రమలు అనుభవించాలి. మీరు క్రీస్తు పక్షమున అనేక శ్రమలను, ఆయన పక్షమున శ్రమలను మీరు భరించాలి అని చెబుతున్నాడు కొలసీలు రాసిన పత్రికలో, ఫిలిప్పీలు రాసిన పత్రికలో. ప్రియులారా నీవు నేను మనమందరము క్రైస్తవులుగా ప్రియులారా పొందబోయే ఆనందం కోసం భూమి మీద వచ్చే ఈ శరీర సంబంధమైన ఎన్ని అవమానములైనా మనము లెక్క చేయకూడదు, చివరిగా వచ్చి నన్ను చదువుకున్నప్పుడు ప్రియులారా మరలా హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా ఆ 2వ వచనములో రాయబడిన మాటను మనం గమనించినప్పుడు ఆయన తన ముందున్న ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. నీవు నేను ఆయన ఇచ్చే ఆ స్థలాలకు వెళ్ళాలంటే భూమి మీద వచ్చే ఎన్ని అవమానములైనా మనము భరించాలి. ప్రియులారా నిరర్ధకము కాని దేవుని మాట అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మన స్థితి ఏమిటి ఆలోచించాలి. క్రీస్తును నమ్ముకున్నందుకు క్రీస్తు కొరకు మనకు అవమానాలు వస్తే వాటిని మనము నిర్లక్ష్యపరిచి మనము కూడా ఆనందాన్ని పొందుకోవడానికి మనము సిద్ధపడాలి. ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఇంతవరకు కూడా మీ వాక్య సందేశం ద్వారా మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు తన ముందున్న ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి తండ్రి కుడిపార్శ్వమున ఎలా ఆసీనుడై ఉన్నారో మాకు అర్థమయ్యేటట్టు బోధించినందుకే స్తోత్రాలు తండ్రి. క్రీస్తును నమ్మిన మేము, క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి మేము, పరలోకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మేము, ఈ భూమి మీద బ్రతికిన మా ఈ క్రైస్తవ జీవిత కాలంలో ఎన్ని అవమానాలు మాకు వచ్చినా క్రీస్తుని పోలే క్రీస్తు కొరకు ఆ దేవుడు మాకిచ్చే ఆ పరలోకం కోసం, ఆ తండ్రి కోసం ప్రతి అవమానమును నిర్లక్ష్యము చేసేటువంటి తెలివి, జ్ఞానము, అటువంటి యోగ్యత మీరు మాకు అనుగ్రహించమని, వినిన వాక్యమును దుష్టుడు ఎత్తుకుపోకుండగా మా హృదయాలలో మీరే 30వ అంతలుగా 60వ అంతలుగా 100వ అంతలుగా పలింపచేయమని, వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులను దీవించి బలపరిచి వాక్యమందు గొప్పవారిగా మార్చి పరలోకానికి సిద్ధపరచమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.